తనపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ అయ్యేటట్లు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి ఎంపీపీ స్కూల్ జిల్లా విద్యాశాఖ అధికారి కోరారు. తనకు జరిగిన అన్యాయంపై తనకు న్యాయం చేయాలని కోరుతూ పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ సర్పంచ్తో కలిసి ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ స్పందించి సంఘటనపై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. నా పేరు ఎటంశెట్టి బాలనోకినాయుడు, ములగపూడి గ్రామం, నాతవరం మండలం. మా పాఠశాలలో ఈ మధ్య కాలంలో మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ని ఎత్తివేయాలని చెప్పి మేము డిఓ గారిని మీడియా ద్వారాగా మేము కోరడం జరిగింది. తదుపరి జిల్లా కలెక్టర్ వారు కూడా దీన్ని పరిగణనలోకి తీసుకొని డిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు పరిశీలన చేసి తిరిగి సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ విధుల్లోకి హాజరవుటకు అనుమతులు ఇచ్చినందుకు కలెక్టర్ గారికి, డిఓ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎం బెన్నవరం, నేను గ్రామ సర్పంచ్ని. నా పేరు నాగమణి. ఒక హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసే విషయాలు మేము తీవ్రంగా ఖండించాము. అది ఎటువంటి ప్రాబ్లం అయితే స్కూల్లో లేదు. ఎవరో ఇచ్చిన కంప్లైంట్ కోసం ఊర్లో వచ్చి కనీసం ఎంక్వైరీ చేయకుండా ఒక సార్ని సస్పెండ్ చేయడం మేము ఎంతో క్షీణించుకోలేకపోయాము. అది కలెక్టర్ వరకు వెళ్ళాము. మేము కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సార్కి మళ్ళీ ఆ తప్పు ఏటో తెలుసుకొని సార్కి జాబ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే గ్రామంలో ఏదైనా జరిగితే అది ఎంక్వైరీ చేయాలి. ఫస్ట్ పాయింట్ తెలియదంటే తల్లిదండ్రులు ఏదన్నా ఇచ్చినప్పుడు అది కంప్లైంట్ తీసుకోవాలి. ఏమీ లేకుండా ఒక సార్ని ఎలా సస్పెండ్ చేసేస్తారని మేము నిలదీసి అడిగాము. అది తప్పని తెలుసుకొని సార్కి మళ్ళీ జాబ్ ఇవ్వడం జరిగింది. దీనిపై మేము ఎంతో సంతోషపడి కలెక్టర్ గారికి వేరే నమస్కారం చెప్పుకున్నాం. ములగపూడి అండి మాది. నా పేరు చిట్టమ్మ అండి. మా అత్త చిట్టమ్మ. నాతవరం మండలం మాది. స్కూల్లో వైస్ చైర్మన్ కింద నేను ఉన్నాను. ఇంతవరకు ఎటువంటి కంప్లైంటు లేదు. ఇప్పుడు పర్సనల్ గొడవల గురించి సార్ని ఇరికించి సస్పెండ్ చేశారు. మేము అది ఒప్పుకోలేదు. ఎంత కాకపోయినా మా తప్పు, చిన్న తప్పు కూడా లేదు సార్ది. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగిందని దీన్ని ఖండించాము. ఎంక్వైరీ లేకుంటే ఎలా చేస్తారని మేము ఖండించాము. అది సార్ తెలుసుకొని పైనుంచి తప్పు ఏమన్నా ఉన్నదని చెకింగ్ చేసి లేదని తెలిసింది. సార్కి మళ్ళీ స్కూల్లో తిరిగి సారు ఉద్యోగం చేస్తున్నారు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం అండి. నా పేరు టి విజయకుమార్ సార్. ఎంపీపీ స్కూల్ ములగపూడి నాతవరం మండలంలో హెచ్ఎంగా 2010 నుంచి పాఠశాలలో కొనసాగుతున్నాను. చక్కగా పనిచేస్తున్నటువంటి పాఠశాలలో దురదృష్ట కొద్దీ అనుకోకుండా వ్యక్తిగత కారణాలతో చిరికర్ రమేష్ అనేటువంటి వ్యక్తి నాపై వ్యక్తిగతమైనటువంటి కక్షతో ఒక ఫేక్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో చేస్తే ఆ ఫేక్ కంప్లైంట్ ఆధారంగా పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేయకోకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు 23/4/2022. ఆ కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని డిఈఓ నన్ను విధుల నుంచి 27/4/2025 సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద నేను కలెక్టర్కి, నాతో పాటు పాఠశాల కమిటీ ప్లస్ గ్రామ సర్పంచ్, తల్లిదండ్రులు, విశాఖ అనకాపల్లి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని తిరిగి మళ్ళీ నన్ను ఈ పాఠశాలలో 5 రోజుల్లోనే తిరిగి మళ్ళీ పునర్నియామకం చేయడం జరిగింది. దీనికి TV9 వారు ఎంతో కృషి చేశారు. TV9 వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నా పాఠశాల తరపున, నా విద్యార్థుల తరపున, నా పాఠశాల కమిటీ తరపున డిఈఓ గారికి, కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మనకి 19 న్యూస్తో వారికి ప్లస్ MR9 TV న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.